ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చురుశుక్రశనిభ్యవేకే తవే నమ కళ్యాణాద్భుతగామితాధప్రతిని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం శివాయ గురవే నమ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ ప్రతీ నెల కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి రాశి ఫలితాల కార్యక్రమంలో రెండు వేల ఇరవై రెండు జూన్ నెల యొక్క రాశి ఫలితాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా ఈ యొక్క నెలలో ఉన్నటువంటి గ్రహస్థితులని గమనించి దానిని అనుసరించి మీ రాశి వారికి ఈ నెలలో కలగబోయేటువంటి శుభ అశుభ ఫలితాలు అదృష్ట యోగాలు ఎలా యోగించబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహస్థితిని గమనిస్తే కనుక మేషరాశిలో రాహువు శుక్రగ్రహాల యొక్క సంచారము వృషభంలో రవి బుధుల యొక్క సంచారము మిథున రాశిలో చంద్రగ్రహ సంచారము తులారాశిలో కేతుగ్రహ సంచారము కుంభరాశిలో శనైశ్వర గ్రహ సంచారము మీనరాశిలో కుజ గురుల యొక్క కలయిక మనకి ఈ యొక్క నెలలో కనపడుతున్నటువంటి గ్రహస్థితి దీన్ని బట్టి మీ రాశివారికి ఈ నెలలో కలగబోయేటువంటి అదృష్ట యోగాలు ఎలా యోగించబోతున్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలాగే ఎలాంటి దైవారాధన చేయడం వల్ల అదృష్ట యోగాలు ఈ నెలలో మీకు యోగించబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం చూసుకుందాం కుంభరాశి వారికి ఈ నెలలో సంపద కలిగించేటువంటి నెలగా మనం చెప్పుకోవాలి వృత్తిపరంగా మనం చూసుకుంటే కనుకను ఇది కుంభరాశి వారికి అద్భుతమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు ఈ నెలలో బాస్ మిమ్మల్ని గౌరవించేటువంటి నెలగా మనం చెప్పుకోవాలి మీ యొక్క పై అధికారం నుంచి కూడాను మంచి మద్దతు మీకు ఈ యొక్క నెలలో లభిస్తుంది మీరు ఈ యొక్క కాలంలో ఉపాధి గురించి మీ యొక్క జీవిత శైలిని కూడాను మార్చుకునేటువంటి ప్లాన్స్లో కూడాను ఉంటారు మీరు మరొక రకంగా అద్భుతమైనటువంటి యోగ్యదాయకమైనటువంటి కాలంగా కూడాను ఈ యొక్క కాలాన్ని అనుభవించగలుగుతారు పూర్తిగా చూసుకుంటే కనుకను మీ యొక్క ఉపాధి పరంగా ఆఫీస్ పరంగా పొందేటువంటి మంచి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంపూర్ణంగా పొందేటువంటి కాలంగా ఈ యొక్క కాలం అయితే కనపడుతుంది ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి మాత్రము మరి యొక్క నగరానికి స్థానచరణం కలిగేటువంటి సూచనలు అయితే కనుక కనపడుతున్నాయి ఈ సమయంలో పని కోసము వేచి చూస్తున్నటువంటి వ్యక్తులకు మీ యొక్క కళ నెరవేరేటువంటి కాలంగా ఈ యొక్క కాలం అయితే కనుక జరుగుతుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి కుంభరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు ఈ నెలలో ఒక సాధారణమైనటువంటి నెలగా మిగిలిపోతుంది ఎందుకంటే విద్యార్థులకు నిరాశ కలిగించేటువంటి కాలంగా ఈ యొక్క కాలం అయితే చెప్పుకోవాలి చదువుల్లో ఒత్తిడితో కూడినటువంటి ప్రయోజనాలు అయితే కనుక మీరు పొందగలుగుతారు పిల్లల మీద వారి యొక్క ఏకాగ్రత మీద ఈ యొక్క కాలం బాగా ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు అయితే కనుక కనబడుతుంది ఈ సమయంలో విద్యార్థులు వారి యొక్క కుటుంబాల యొక్క సహాయంతో మీ యొక్క అవసరమైనటువంటి విద్యాపరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధిగమించేటువంటి శుభకాలంగా ఇది కనబడుతున్నది కుటుంబ కోణం నుంచి కూడా చూసుకుంటే కనుకను అద్భుతమైనటువంటి సంయోగం మీ మధ్య నెలకొంటుంది ఈ సమయంలో రెండవ ఇంట్లో బృహస్పతి ఉండడము మరియు అంగారకులతో కలిసి ఉండడం అనేటువంటిది కుటుంబాన్ని మరింత దగ్గర చేసేటువంటి శుభకాలంగా చెప్పుకోవాల్సినటువంటి గ్రహ సంచారం కుటుంబ సభ్యులందరూ కూడాను ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు ఇది మిమ్మల్ని ఎంతో ఆనందింపజేస్తుంది మీరు చేసేటువంటి ప్రతి పనిని కూడాను నిర్వాటంకంగా అందరి యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందుతూ నిర్వర్తించగలుగుతారు పాత ద్వేషాలు ఏవైతే ఉంటాయో తగాదాలు ఏవైతే ఉంటాయో వాటినన్ని కూడాను సమర్థవంతంగా పరిష్కరించుకునేటువంటి బాటలో మీ యొక్క మనస్సు మెదులుతూ ఉంటుంది ఇప్పటికే ఆస్తి విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అది ఈ సమయంలోనూ ఒక పరిష్కారానికైతే కనుకను వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి బంధువులు నుంచి కూడాను రాకపోకలు కూడా జరుగుతూ ఉంటాయి దాని ద్వారా మీ యొక్క ఇంట్లో నవ్వులు మరింత ఆనందదాయకంగా నిండి ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులు మంచి మానసికమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు తద్వారా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మీ చుట్టూరా నెలకొంటుంది కుంభరాశి వారికి ఈ సంవత్సరము ప్రేమతో కష్టకాలమైతే కనుక నడిచేటువంటి సూచనలు కనపడుతున్నాయి మీ యొక్క ప్రియమైనటువంటి వ్యక్తి యొక్క అనారోగ్య సమస్యలు అయితే కనుక మిమ్మల్ని ఎంతో మానసికంగా కృంగపరుస్తుంది మీ తప్పు లేకుండానే మీరు కొన్ని తప్పులు అయితే కనుక అంగీకరించాల్సినటువంటి పరిస్థితులు అయితే కనుక ఇక్కడ కనపడుతున్నాయి ఏడవ ఇంట్లో శనిని పూర్తిగా చూడడం వల్లనూ మీ యొక్క వివాహ జీవనంలో కూడాను కొంత మేరకు అశాంతికరమైనటువంటి వాతావరణం అయితే కనుక నెలకొనేటువంటి సూచనలు కనపడుతున్నాయి వివాహ జంట అయితే కనుకను సమస్యలను అయితే మరింత తీవ్రతగా ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు కనపడుతున్నాయి జీవిత భాగస్వామి యొక్క ప్రకటనలు కూడా మిమ్మల్ని చేదుగా మీ యొక్క మనస్సు మీద పడుతుందని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి చిన్న చిన్న విషయాలకే వివాదాలు దిగవద్దు సాధారణమైనటువంటి చర్చలతోటి అవి ముగించుకోవడం మంచిది అహంకారమైనటువంటి వాదనతోటి అనవసరమైనటువంటి గొడవలు తలెత్తవచ్చు అని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి ఈ కాలంలో కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితులన్నీ కూడాను స్థిమితంగా ఉంటాయి మీ యొక్క అత్తమామల నుండి రావాల్సినటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో అవి సంపూర్ణంగా మీకు లభిస్తాయి ఈ సమయంలో మీరు మీ యొక్క వ్యాపారంలో చాలా ప్రయత్నాలు చేసేటువంటి సూచనలు కనపడుతున్నాయి అవన్నీ కూడాను చిన్న చిన్న చెక్కు సమస్యలతోటి సాధారణమైనటువంటి ప్రయత్నపూర్వకమైనటువంటి ఫలితాలతోటి బయటపడేటువంటి సూచనలు కనబడుతున్నాయి వ్యాపారంలో పూర్తి విజయాన్ని కూడా మీరు అందుకోగలుగుతారు ఈ యొక్క శక్తి సామర్థ్యాలతోటి ఆరోగ్య దృక్కోణంలో కూడా చూసుకుంటే కనుక ఈ యొక్క సమయంలోనూ సాధారణమైనటువంటి ఆరోగ్యమే నెలకొంటుందని చెప్పేసి చెప్పుకోవాలి ఈ నెల రెండో వారంలోనూ సూర్య భగవానుడు ఐదవ ఇంట్లోకి రావడం వల్లనూ ఆరోగ్య స్వలాభావం అయితే కనుకను వీరికి కనగబోతుంది మీకు ఉన్నటువంటి ఏదైనా జబ్బు నయమయ్యేటువంటి సూచనలు అయితే కనపడుతున్నాయి ఈ సమయంలో ఇంటి పెద్దల వారి యొక్క అనారోగ్యం అయితే కనుక మెదురుపడేటువంటి సూచనలు అయితే కనపడుతున్నాయి పూర్తిగా చూసుకుంటే కనుకను ఈ యొక్క రాశి వారికి ఏంటంటే కనుకను ప్రత్యేకంగా ఆర్థిక పరంగా కొంచెం దృఢంగా మారాలి అనవసరమైనటువంటి ఖర్చులు పనికిరావు దూర ప్రాంత ప్రయాణాలు చేసేటువంటి సమయంలో కూడాను ఆచితూచి వ్యవహరించాలి శుభ కార్యక్రమాలు కూడా మీ చేతుల మీద జరిగేటువంటి సూచనలు ఉన్నాయి ఖర్చులు అదుపులో ఉంచుకోండి ఏమాత్రం అశ్రద్ధ వహించినా ఖర్చులు చేయిదాటిపోతాయని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి రాజకీయ సినీ రంగంలో ఉన్నటువంటి వారికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి వారికి కష్టం మీద మంచి శుభ ఫలితాలు అందేటువంటి శుభకాలంగా ఈ యొక్క మాసమైతే కనబడుతుంది ప్రత్యేకంగా ఈ యొక్క కుంభరాశి వారు ఈ యొక్క సమయంలోనూ మీ యొక్క కులదేవతను కానీ ఇష్టదేవతను కానీ సందర్శించడం అనేటువంటిది విశేష శుభ ఫలితాలు అందజేస్తుంది అలాగే అనునిత్యము కూడాను మీరు కాలభైరవ స్తోత్రాన్ని అష్టకాన్ని పారాయణం చేయడం అనేటువంటిది విశేషమైనటువంటి ఫలితాలు కలగజేస్తుంటాయి వీధి కుక్కలకు కానీ పక్షులకు కానీ ఆహారాన్ని మీరు పెట్టడం వల్లనూ మీకున్నటువంటి ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోయేసి శని బాధలన్నీ కూడా దూరం పొందేసి సకల శుభాలు కూడాను ఈ మాసంలో ఈ రాశివారు పొందగలుగుతారు ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఈ మాసంలో అలాగే ఈ మాసంలో కలిగేటువంటి అదృష్ట యోగాలన్నీ కూడా మరింత శీఘ్రంగా మీకు లభించడానికి సులువుగా మీరు అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడాను ముందుకు వెళ్ళడానికి చెప్పినటువంటి దైవారాధన పాటించుకుంటూ చెప్పినటువంటి నియమాలను తీసుకుంటూ ఉండగా ఈ యొక్క నెలలోనూ మీకు అదృష్టమైనటువంటి శుభయోగాలు రాజయోగాలు సంపూర్ణంగా మీరు పొంది చక్కని ఆనందకరమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ స్వస్తి సర్వే జనా సుగుణోభవంతు లోకా సమస్తా భవంతు